అదే అండి, పెళ్లి ప్రపోజల్ కాదండి, కాకపోతే వేరే వేరే కొన్ని ఏవో వాళ్ళ మమ్మీ డాడీ గురించి, వాళ్ళ మమ్మీ వాళ్ళ తల్లి ఈమె ఇద్దరు కలిసి ఏవో చేస్తున్నారు అక్కడ. మ్యారేజ్ ప్రపోజల్ కాదు కానీ వాళ్ళకి ఏం లేదు మేడం, ఒక ఇన్కమ్ ఒక సోర్స్, ఒక 1 రూపీ ఇన్కమ్ సోర్స్ లేదండి. పిల్లాడి జీవితం పాడు చేశారు, వాళ్ళ వాళ్ళ అమ్మాయిని దగ్గర పెట్టుకుని వాళ్ళు తింటున్నారు అంతే, ఉంటున్నారు అంతే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా తప్పుడు రిలేషన్స్ లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉందా ఇప్పుడు? అని అనిపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ సీనియర్ ఒక ఆయన ఉన్నారు నాకు, ఎందుకంటే రెండు మూడు చెప్పింది ఇప్పుడు మామూలుగా, అంటే రిలేషన్షిప్ చెప్పరు కదండి, మామూలుగా మామూలుగా మాట్లాడినా కూడా నాకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు బిజీ బిజీ ఫోన్ వస్తే రెండు మూడు సార్లు డిస్కషన్ అవడం, అది వస్తే వాళ్ళ మమ్మీ మా మమ్మీ ఫోన్ అనడము, నెంబర్ డిలీట్ చేయడం అలా కొంచెం జరిగినాయి. తర్వాత ఇలా మాట్లాడినప్పుడు మా మమ్మీకి తెలుసు, మా సీన్ వస్తారు, మా ఇంటికి వస్తారు, మా మాట్లాడతారు, ఫ్రెండ్ అది చెప్పారు. వాళ్ళ మమ్మీ ఏంటంటే వాళ్ళ కొడుకు ఉన్నాడండి మా బావమరిది, వాడు వేస్ట్ గారు, ఒక సంపాదన లేదు, ఆయన ఆయుర్వేద డాక్టరు, ఆయన కనీసం క్లినిక్ ఒక 3,000 కిరాయి కట్టడానికి కూడా వాళ్ళతో కాదు, సోర్స్ లేదు. అలాంటప్పుడు ఒక నేను ఏదో కొద్దో గొప్ప పర్వాలేదు మరి, నా దగ్గర అమ్మాయిని ఉంచకుండా వాళ్ళు పెట్టుకుని వాడి జీవితాన్ని పాడు చేసే రైట్స్ అయితే వాళ్ళకి లేవు కదండి, వాళ్ళ కూతురు జీవితం పాడు చేసుకున్నామండి, నా జీవితం పాడు. మీరు ఒకటి సార్, దీంట్లో ఎప్పుడన్నా ఒక అబద్ధం జరిగినా, ఒక తప్పు జరిగినా అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని అక్కడతో కట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన పని లేదు, ఫోన్ కి లాక్ అయ్యాల్సిన అవసరం లేదు, మెసేజ్లు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఎవరు కాల్ మా చుట్టాలైనా లేకపోతే ఇంకొక అయినా అయిపోతుంది, దాంట్లో ఏముంటది గట్టిగా స్పీకర్ ఆన్ చేసుకోవడం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఎప్పుడైతే ఆ అమ్మాయికి తప్పుడు అవగాహన ఉందో ఈ బిడ్డ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. వచ్చేవాడు దీన్ని చేసుకోవాలనుకున్నా ఈ బిడ్డని వదిలించుకోవాలన్న తపనతోనే ఉంటాడు. ఈవిడికి ఎక్కడో ఒక మూల తల్లి ప్రేమ కొద్దో గొప్ప 10 పైసలు ఉన్నా సరే అది కూడా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. కానీ ఈవిడ ఎప్పుడైతే ఇటువంటి రిలేషన్స్ ఇవి ఎలా అయిపోయినాయి అంటే సార్, పీల్చుకోవడానికి గాలి లేకపోతే ఒక మనిషి ఎలా బ్రతకలేడో ఆ పరిస్థితికి వచ్చేసిన ఇటువంటి తప్పుడు రిలేషన్స్ అది ఇట్స్ కామన్ అనేస్తున్నారు చాలా చోట్ల వర్డింగ్ నేను ఇంత తప్ప అని అడుగుతుంటే అదేంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఇది ఇది కామన్ కదా, ఇప్పుడు దీని గురించి పట్టించుకుంటున్నారేంటి, ఇదేదో పెద్ద సీన్ చేస్తున్నారేంటి అనేది.